சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சத்யம் 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 சர்வ சத்யம் நீவே சர்வஜனுலகு நீவே காவாலி பிரதிநித்யம் சர்வசத்யம் டெலிவிஷன் மினிஸ்ட்ரேஷன் வீக்ஷிஸ்తున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయాభివందనములు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక ఈరోజున మీ యొక్క ఫోన్ కాల్స్ని ఆన్సర్ చేస్తున్నాము మీ యొక్క ఎస్ఎంఎస్ ప్రేయర్ రిక్వెస్ట్ని మీ యొక్క వాట్సాప్ రిక్వెస్ట్ని చూస్తున్నాము ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాము అయితే ఈరోజున నువ్వు టీవీ స్క్రీన్ ముందర కనపడుతున్న నంబర్స్కి కాల్ చేయండి నీ దీనం స్థితిలో నీ ఇరుకుల్లో నీ ఇబ్బందుల్లో నీ బాధల్లో నీ వేదనలో నీ అనారోగ్యంలో దేవుడు నిన్ను స్వస్థపరచాలి నిన్ను ఆదరించాలి ధైర్యపరచాలి బలపరచాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడిని ఆశీర్వదించి ముందుకు నడిపించను గాక ఆమెన్. అయితే ఈ సమయం ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఇక్కడ చూస్తున్న ఈ యొక్క మా టీవీ వర్తమానాలు నిన్ను బలపరిచినట్లయితే మాకు ఒక ఉత్తరం రాయండి, మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంకనూ బలం పొందాలంటే ఆత్మీయస్థితిలో మేము ప్రతి సంవత్సరము ప్రతి దినము మీకు సహాయపడటానికి ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరినీ ప్రభు దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజున దేవుడు ఎలాగా నిన్ను నిర్మించగలడు, దేవుడు పడిపోయి పగిలిపోయి బాధల్లో చితికిపోయి వేసారిపోయి నీ జీవితాన్ని తిరిగి ఎలా కట్టగలడు, ఒక కుండ పగిలిపోతే దాన్ని తిరిగి నిర్మించలేము. ప్రియ దేవుని బిడ్డలా ఒక ఇల్లు పడిపోతే దాన్ని నిర్మించాలంటే కష్టము, మళ్ళీ కొత్తది నిర్మించాలి. కానీ దేవుడు నీవు పడిపోయిన స్థితిలోనే నిన్ను నిర్మిస్తానంటున్నాడు. దేవుడు నువ్వు ఈ లోకములో నువ్వెక్కడ నీ జీవితంలో అవమానం చెందుతావో అక్కడే నిన్ను గణపరుస్తా అంటున్నాడు. ఎక్కడ నీ జీవితంలో ఇబ్బందులు పడుతుంటావో అక్కడే నీ జీవితాన్ని ఆదరిస్తానంటున్నాడు. ఎక్కడ నీ జీవితంలో విడుదల కలిగించాలని ఆశపడుతుంటావో అక్కడే నిన్ను దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగిస్తానంటున్నాడు. నాతో పాటు ఈరోజున యిర్మీయా గ్రంథంలోకి వద్దాం. యిర్మీయా గ్రంథము, ప్రియ దేవుని బిడ్డ, దానియేలు ప్రకటన గ్రంథము, ప్రవచన గ్రంథాలు. దేవుడు ప్రవచించమని చెబుతూ ప్రవచించిన ఆ గ్రంథాలు అద్భుతముగా దేవుడు ప్రాక్టికల్స్గా హెస్కేలు యిర్మీయా ఒక విధంగా ఉంటాయి. అన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా ఒక గొప్ప ప్రాక్టికల్స్ చేసిన గ్రంథాలు హెస్కేలు యిర్మీయా. దానియేలు ప్రకటన అయితే దేవుడు ప్రవచనాత్మకంగా తన బిడ్డలని ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్ళి తను చెప్పిన ప్రవచనం ప్రకారం నెరవేర్చిన గ్రంథాలు. కాబట్టి దానియేలు ఈ యొక్క ప్రకటన వాస్తవ జీవితంలో జరుగుతున్న గ్రంథాలు. దేవుడు తన ప్రజల పట్ల ఆయన చేయాలనుకున్న కార్యాలని తన ప్రవక్తుల ద్వారా చేయించి మానవుల కనువిప్పు కలిగించిన గ్రంథాలు ఈ యొక్క యిర్మీయా మరియు హెస్కేలు. దేవుడు ఆ ఇద్దరు ప్రవక్తలతో ఎన్నో గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్స్ చేయించాడు. యిర్మీయాతో గొప్ప ఎముకల్లోకి తీసుకెళ్ళాడు ఆయన ఆత్మని. ఆ హెస్కేల్నైతే ఒక గొప్ప ఎముకల్లోకి తీసుకెళ్ళాడు. యిర్మీయానైతే ఇక్కడ ఒక కుమ్మరి ఇంటికి తీసుకెళ్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యిర్మీయా రాసిన గ్రంథంలో 18వ అధ్యాయంలో 1-9 వచనాలు ఇలా ఉంటాయి, చూద్దాం. యెహోవా యుద్ధ నుండి యిర్మీయా ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టు దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు నలుగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గురించి దాన్ని రాజ్యమును గురించి దాన్ని చెప్పి ఉండగా నేను ఏ జనము గురించి చెప్పితునో ఆ జనమును చెడుతని మాని ఎడ్లా వారికి చేయనుద్దేశిన కీర్తిని గురించి కీడిని గురించి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గురించి కానీ రాజ్యం గురించి కానీ నేను చెప్పి ఉండగా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ యిర్మీయాతో ఏమి చెబుతున్నాడంటే తన ప్రజల పట్ల తనకున్న వేదనని వ్యక్తపరుస్తున్నాడు. ఆ వేదనని యిర్మీయాకి ప్రాక్టికల్గా చూపించాలనుకున్నాడు. ఈ లోకంలో బైపీసీ ఎంపీసీ చదివే వారికి ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎంబీబీఎస్ చదివే వారికి అయితే డిసెక్షన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఉంటుంది. ఆ శవాన్ని కోస్తూ వారు ఆ చేతులు ఏమున్నాయి, నరాలు ఏమున్నాయి, కాళ్ళు ఏమున్నాయి, ఎక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, హార్ట్లో ఏముంది, ఎక్కడ మెయిన్ అయోర్ట ఆర్టరీస్ వీనల్ ఆర్టరీస్ ఎక్కడున్నాయి, ఇవన్నీ వారు చూచి నేర్చుకుంటారు. వాటిని ఎలాగ ఆపరేషన్స్ చేయాలి, ఎలాగ వాటికి డిసీజెస్, ఎలాగ వాటికి రోగాలు వస్తాయి, ఆ రోగాల నుంచి ఎలా కాపాడాలి, ఎలా సర్జరీస్ చేయాలి అని ఒక శవం మీద ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు.
అలాగే చిన్న చిన్న ప్రాక్టికల్స్ అయితే ఎంపీసీ బైపీసీల్లో చేస్తుంటారు. ఎందుకంటే వారికి థియరిటికల్ నాలెడ్జ్, చదువుకున్న దానికంటే చేసిన దానికి గుర్తు బాగుంటుంది, దాని ద్వారా వారు గొప్ప విజయం సంపాదిస్తారు అన్న ఉద్దేశంతో ప్రాక్టికల్స్ పెడతారు. అంటే వారు చదివిన దాన్ని ఎంతవరకు చేయగలరు అన్న దాన్ని దేవుడు కూడా తన ప్రజల పట్ల తనకున్న బాధను తెలియజేయడానికి ప్రాక్టికల్స్ రూపంలో ఈ యొక్క యిర్మీయా తన సేవకుల్ని, ఎహెజ్కేలు తన సేవకుల్ని, తన ప్రవక్తల్ని వాడుకున్నాడు. యిర్మీయా గారిని పొద్దుపొద్దున్నే ఒక కుమ్మరింటికి వెళ్ళమంటున్నాడు, లేచి ప్రార్థన చేసుకుంటే. యిర్మీయా, నీ ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళు. కుమ్మరి అంటే పూర్వకాలము కుండలు చేసేవారు. ఈ కాలంలో కుండలు లేవండి, అనేక మంది ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి, ఆ కుండల్ని మర్చిపోయారు. పూర్వకాలం ఎట్లా ఉండేదంటే చక్కగా ప్రియదేవుని బిడ్డలారు కుండ నీళ్ళు చాలా బాగుండే, ఎందుకంటే దాంట్లో ఉన్న కాల్షియం, దాంట్లో ఉన్న సిలికా మినరల్స్ శరీరంలో ఎముకలకి గట్టితనాన్ని ఇస్తుంది, అది మానవుడికి తెలియదు. అంతేకాదు కుండలో నీళ్లు చాలా శక్తివంతమైనవి కూడా, మానవుడికి మంచి పోషకాలు లవణాలు అందజేస్తాయి. అదే ఫ్రిడ్జ్లో నీళ్ళు అయితే అన్ని మినరలైజ్డ్ వాటర్, అంటే అన్ని మినరల్స్ తీసేసి కొన్ని మినరల్స్ యాడ్ చేస్తే చేస్తున్నారు లేకపోతే లేదు. కాబట్టి మానవుడైన మనము ఈ యొక్క కుండ పూర్వకాలము వంటలు చేసుకోవడానికి, వాటర్ తాగటానికి, అన్నిటికీ సమస్తానికి ఉపయోగపడేదండి. కాబట్టి ఆ కాలంలో మానవులకి అర్థమయ్యే ఉదాహరణ దాని ద్వారా చెప్దామని దేవుడు అనుకున్నాడు. అందుకని కుండల వాని ఇంటికి వెళ్తే కుండల వాడు ఆశ్చర్యపోయాడు, అయ్యో దైవజనులు నా ఇంటికి వచ్చారండి పొద్దుపొద్దునే. ఏంటయ్య గారు పొద్దునే వచ్చారు? ఏంటయ్య గారు సంఘంలో పరిచర్య ఈరోజు మానివేసి నా కుండలు చూడటానికి వచ్చారంటే నీ కుండలు చూడటానికి వచ్చానయ్యా అన్నాడు. నా కుండలు చూస్తారు ఏం చూస్తారు అయ్యగారు, మీరు కూడా నేర్చుకుంటారా ఏంటి నాతో పాటు కుండలు చేస్తారా అంటే, కాదయ్యా దేవుడు నిన్ను చూడమంటున్నాడు, ఈ కుండలు ఎలా తయారు చేస్తున్నావు. యిర్మీయా గమనిస్తున్నప్పుడు ఆ కుండలు చేయటం ఒక గొప్ప సన్నివేశాన్ని ఆ కుండ తయారు విధానంలో చూశాడు. దేవుడు ఆ సన్నివేశంతో తనతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సన్నివేశమే తీసుకెళ్ళి తన ప్రజలకి, ఇశ్రాయేలీయులకి యిర్మీయా బోధించాడు. ఏమంటున్నాడంటే ఒక కుమ్మరి ఒక సార మీద జిగట మన్ను తీసుకొని ఆ మంటిని పిసుకుతూ ఒక ముద్దగా చేస్తున్నాడు. ముద్దగా చేసి దానికి ఆయన మనసులో ఉన్న ఆకృతిని, కుండని ఎలా తయారు చేయాలి, పెద్ద కుండ, చిన్న కుండ, లేకపోతే పాత్ర, లేకపోతే కూర వండుకునే కుండ చేయాలా, నీళ్లు కాచుకునే కుండ చేయాలా, అన్నం వండుకునే కుండ చేయాలా, లేకపోతే 10 మందికి పట్టే కుండ చేయాలా అనే తన మనసులో ఏదుందో దాన్ని తయారు చేస్తుంటే ఆ జిగట మన్నంట ఒక్కోసారి తన మాట వింటలేదంట, విడిపోతుందంట. అనగకుండా అనుకున్న ఆకృతి రాకపోతే తిరిగి దాన్ని మరలా పిసికి తన ఓపిక నశించకుండా, మట్టిని పారవేయకుండా తనకిష్టమైన ఆకృతి కుండ వచ్చేదాకా దాన్ని ఆ కుమ్మరి చేస్తున్న విధానాన్ని బాగా గమనించాడు. దేవుడు కూడా ఇక్కడ ఈ యొక్క సన్నివేశంలో పరమ కుమ్మరి, పరలోకములో కుమ్మరి, మన కుండల్లాంటి మన జీవితాలని ఇతరులకి ఉపయోగపడే పాత్రలుగా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. అందుకనే పరమ కుమ్మరి చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి, నీ నా జీవితాలు. నీ రోజున సాతానుడి లోకంలో దొంగ కుమ్మరి, వాడు మన జీవితాలని పగలగొడతా ఉంటాడు, సమస్యల వలయంలో చిక్కింపజేసి దేవుడు ఏర్పాటు చేసిన కుండలాంటి నీ జీవితాన్ని పగలగొట్టి, విరగొట్టి, అతుకు లేకుండా, నీ జీవితంలో సారవంతమైంది లేకుండా, ఏది పోసినా ఉండకుండా అంతా బయటికి వెళ్ళే విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు దేవుడు అనే పరమ కుమ్మరి నీ జీవితాన్ని కడుతా అంటున్నాడు. ఈరోజు నా చేతిలో నీ జీవితాన్ని పెడితే, ఈరోజున ఎవరి చేతిలో నీ జీవితాన్ని పెడుతున్నావు? కొంతమంది భర్త చేతిలో పెట్టేస్తారు, కొంతమంది భార్య చేతిలో పెట్టేస్తారు, కొంతమంది మా పక్కనుల చేతిలో పెట్టేస్తారు వాళ్ళ జీవితాలని. కొంతమంది తీసుకెళ్ళి ఎవరినో అయ్యా ఎమ్మెల్యేలు నమ్మాము, లేదా ఎంపీలని నమ్మాము, లేకపోతే ఇంకెవరినో నమ్మాము, వాళ్ళ చేతిలో వాళ్ళ జీవితాలు పెడతారు. ఎవరి చేతిలో నీ జీవితం పెట్టినా ఒకరోజు నిరాశ తప్పదు. నువ్వు నిరాశ పడాల్సిందే. మానవులు ఉపయోగమున్నంతవరకే మన జీవితాలతో ఆడుకుంటారు, తర్వాత మానవులు అన్ని జీవితాలని విడిచిపెడతారు, పగలు కొడతారు, కృంగదీస్తారు, అంధకారంలో ఇంకా నెట్టివేస్తారు. కానీ పరమ కుమ్మరి నీ జీవితాన్ని తిరిగి కడతా అంటున్నాడు. ఈ లోకములో నీ శ్రమల్లో, నీ ఇరిగిపోయిన బ్రతుకుల్లో, నీ పగిలిపోయిన ఓటు కుండలాగున్న నిన్ను తిరిగి మంచి కుండలాగా ఉపయోగపడే పాత్రలా చేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 తిమోతిలో కూడా అదే ఉంది. 2 తిమోతి 2:20-21 వచనాల్లో ఉంటుంది. ఈ లోకంలో అనేక పాత్రలు ఉన్నా కానీ యజమానుడు వాడుకొని పాత్ర, అర్హమైన పాత్రగా నీ ఉండాలని ఆశపడుతున్నాడు. యజమానుడు అనగా పరమ కుమారి యేసునాథుడు, ఆయన చేతిలో వాడబడే పాత్రగా నీ ఉండాలంటే అది చాలా ఉత్తమమైనది. నీ జీవితాన్ని ఆయన యూస్ చేసుకొని ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఇతరులకు ఉపయోగకరముగా వాడుకునే కుండలాగా, పగిలిపోయిన కుండను మనం ఎప్పుడు వాడమండి, తీసి పక్కన పడేస్తాం, తీసుకెళ్లి చెత్తలో పడేస్తాం.
ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. దానిలో నీళ్లు పోసినా కారిపోతాయి, అన్నం వండుకోవడానికి వీలుండదు. కాబట్టి దేవుడు ఆ పగిలిపోయిన నీ జీవితాన్ని మానవుడు ఉపయోగించుకోకుండా పక్కన పడేయచ్చు, కానీ దేవుడు అంటున్నాడు తిరిగి నిన్ను ఉపయోగమైన స్థితిలోనికి తీసుకొస్తున్నాను అంటున్నాడు. అందుకనే ప్రభు పేరు పరమ కుమారి. అందుకని ఇస్రాయేల్ ప్రజలు నా మాట వినకుండా పగిలిపోయిన కుండల్లాగా ఇరిగిపోయిన బ్రతుకుల్లో వాళ్ళు జీవిస్తుంటే నా చేతిలో పెట్టమని వారి జీవితాలను అని దేవుడు ఇర్మియా ద్వారా వారికి చెప్తున్నాడు. ఆయన ప్రవక్త ద్వారా దేవుడు ఈ రోజున ఈ వర్తమానం ద్వారా నీకు చెప్పేది ఏమిటంటే, నీ జీవితాన్ని యేసు చేతిలో, పరమ కుమ్మరి చేతిలో పెట్టు. ఆయన నీ జీవితాన్ని తిరిగి కడతాడు. నీ భర్త నిన్ను పగలగొట్టుండొచ్చు, నీ భార్య నీ కుండలాంటి జీవితాన్ని పగలగొట్టుండొచ్చు, నీ బిడ్డలు నీ జీవితాన్ని పగలగొట్టుండొచ్చు, నీ బంధువులు నీ జీవితాన్ని పగలగొట్టుండొచ్చు, నీ మందిరంలో నీ జీవితాన్ని పగలగొట్టుండొచ్చు, లేదా నీవు నా అనుకున్న వాళ్ళే నీ జీవితాన్ని కృంగదీసి ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఒక చిగురు, ఒక ఆశని పుట్టిస్తానంటున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ కుమ్మరి ఆ ఇంటికి వెళ్ళగానే ఏ ఇర్మియా కుమ్మరి చేస్తున్నది అంతా చూస్తున్నాడు. కుమ్మరిలో సహనం ఉన్నది, తిరిగి దాన్ని మంచిగా కుండగా చేయాలనే ఆలోచన, ఆశ కలిగి కుమ్మరి ప్రయత్నం చేస్తున్న దాన్ని పరమ కుమ్మరి కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. పరమ కుమారి అనే యేసునాథుడు కూడా అదే ఆలోచనతో నీ జీవితాన్ని, నా జీవితాన్ని కుండలాంటి మన బ్రతుకులని, పగిలిపోయిన మన బ్రతుకులని, ఉపయోగం లేని బ్రతుకులని, నిరుపయోగంగా పడుకున్న మన బ్రతుకులని, ఇతరులు అసహ్యించిన స్థితిలో పడి ఉన్న మన బ్రతుకులని ఉపయోగకరంగా వాడబడే పాత్రగా చేస్తానని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎట్లాంటి కుండలాగుంటున్నావు, ఎటువంటి స్థితిలో ఉంటున్నావు, ఎటువంటి బ్రతుకులో ఉంటున్నావు, నలిగిపోయిన స్థితిలో ఉంటున్నావా, ఇరికి ఏసారిపోయిన స్థితిలో ఉంటున్నావా, బాధపడే స్థితిలో ఉంటున్నావా? నీ యొక్క ఆశ, నీ చిగురు, నీ యొక్క నిరీక్షణ యేసువే, పరమ కుమారి. ఆ యేసు వైపురా, ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఓటుకుండలాంటి నీ జీవితాన్ని తిరిగి కడతాడు. పగిలిపోయి మొక్కలుగా పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి అతికిస్తాడు. ఇతరులు తిరిగి సంతోషముగా నీవు వాడబడే పాత్రగా చేస్తాడు. నీ జీవితాన్ని ఇతరులు నీ జీవితం ద్వారా ఉపయోగం పొందేవారిగా నిన్ను నిలబెడతాడు, నీ జీవితాన్ని నడిపిస్తాడు. అందుకనే ఆయన ఎవరు నిన్ను చేయి విడిచినా ఆయన విడువడు, ఎడబాయడు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు. కాబట్టి ఈరోజున యిర్మీయా 18:1-9 వచనాల ప్రకారము, ఈ లోకములో నీవు ఇశ్రాయేలీయుల వలె అందరి చేతిలో ఇరిగిపోయి, నలిగిపోయి, పగిలిపోయిన కుండలా ఉంటే నీ జీవితాన్ని తీసుకెళ్లి సాతానికి అప్పచెప్పకు. వాడు ఇంకా పగలగొట్టి నిన్ను నరకాగ్ని గుండానికి, మరణానికి తీసుకెళ్తాడు. నువ్వు నిత్య జీవం, పరలోక రాజ్యం సంపాదించాలంటే, లోకంలో యజమానుడు వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా ఉండాలంటే, యజమానుడు ఇష్టపడే పాత్రగా ఉండాలంటే, ఇతరులకు ఉపయోగకరమైన పాత్రగా ఉండాలంటే, పగిలిపోయిన నీ కుండలాంటి జీవితాన్ని, ముక్కలైన నీ కుండలాంటి జీవితాన్ని పరమ కుమారి యేసుక్రీస్తు ప్రభువారి చేతికి నువ్వు అప్పచెప్పాలి ఈ రోజున. అదే యిర్మీయా తన ప్రజలకు చెబుతుంది, అదే ఈ రోజున దేవుడు నీతో ఈ స్క్రీన్లో నుంచి మాట్లాడుతున్నది. ఈ రోజున నీవు నేను మనందరము పగిలిపోయిన స్థితిలో ఉంటుంటావు. మన శ్రమల వలన, మన ఇరుకుల వలన, మన ఇబ్బందుల వలన, మన శరీర అనారోగ్యం వలన పగిలిపోయిన స్థితిలో ఉంటే యేసు నిన్ను తిరిగి కట్టి నిర్మించి ముందుకు నడిపిస్తాను అంటున్నాడు. అందుకనే ఆయన పేరు పరమ కుమారి. ఈ లోకంలో కుమారి ఒక మట్టి కుండని బాగు చేయచ్చేమో, ఒక మట్టి కుండని తయారు చేయచ్చేమో, పరమ కుమారి పగిలిపోయిన నీ జీవితం అనే కుండని బాగు చేస్తాడు. పరమ కుమారి నీ జీవితం అనే బ్రతుకునే ముందుకు నడిపిస్తాడు. పరమ కుమారి నిన్ను దిగజారిన స్థితిలో లేవనెత్తుతాడు. పరమ కుమారి నీ అనారోగ్యం స్థితిలో స్వస్థపరుస్తాడు. పరమ కుమారి నీ యొక్క దీన స్థితిలో నిన్ను ఆదరిస్తాడు. పరమ కుమారి నిన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. పరమ కుమారి నీ యొక్క ప్రిదేవుని బిడ్డ నీ దురాత్మ శక్తులచే విడిపిస్తాడు. పరమ కుమారి నీ అప్పుల బాధ నుంచి విడుదల కలిగిస్తాడు. పరమ కుమారి నీకు ఉద్యోగము దయచేస్తాడు. పరమ కుమారి నీ దాంపత్య జీవితంలో సమాధానము దయచేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఇంకను లోకస్తుల చేతిలో, లోక తలంపులలో, లోక ఆశల్లో, సాతాను చేతిలో, ఇంకా ఇతరుల చేతిలో నా జీవితాన్ని పెడతాను, నాకు దేవుడొద్దు అని ఆశపడుతుంటే నీ జీవితము నాశనానికి దారితీస్తుందని ఈరోజు నీ వాక్యం ద్వారా తెలుసుకో. నీ జీవితాన్ని పరమ కుమారి అయిన ప్రభు చేతిలో పెట్టు. ఆయన నీ జీవితాన్ని ఆదరించి ముందుకు నడిపిస్తానంటున్నాడు. నీ జీవితాన్ని బలపరిచి స్థిరపరుస్తానంటున్నాడు. నీ జీవితాన్ని ధైర్యపరుస్తానంటున్నాడు. నీ సుఖదుఖముల్లో నిన్ను ఆదరిస్తానంటున్నాడు. పగిలిపోయిన బ్రతుకునాంటి నీ జీవితాన్ని తిరిగి ఉపయోగకరమైన పాత్రగా చేస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజున ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన ఇష్టమైన పాత్రగా నీవు ఉండాలి. ఇతరులు నిన్ను చూసి సంతోషించే పాత్రగా నీవు ఉండాలి.
ఇతరులకి ఉపయోగపడే పాత్రగా నీవు ఉండాలి. దేవుడు అలాగూ నిన్ను చేయునుగాక. అయితే ఈ యొక్క టీవీ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ల ద్వారా నీ జీవితంలో ఇంకను ఆశీర్వాదం పొందాలనుకుంటే, వాక్యం ఇంకను లోతుగా తెలుసుకోవాలనుకుంటే, దేవుని గురించి ఇంకా నీవు ఆశగా ఎదురు చూస్తుంటే మాకు కాల్ చేయండి, మాకు టెక్స్ట్ చేయండి, ఎస్ఎంఎస్ చేయండి, వాట్సాప్ చేయండి, యూట్యూబ్లో మా యొక్క ఛానల్ సర్వసత్యానికి సబ్స్క్రైబ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు పగిలిపోయిన కుండలాంటి మన బ్రతుకులని తిరిగి కట్టాలని ఆ పరమకుమారి చేతికి మీ జీవితాన్ని అప్పజెబుదాం. ఈ లోకంలో ప్రి దేవుని బిడ్డ, ఆయన చేతిలో నీ జీవితం పెడితే నిన్ను ఆయన ఒక డ్రైవర్గా సురక్షితమైన గమ్యానికి చేరుస్తాడు. ఆయన ఒక మార్గదర్శిగా నీకు ఉత్తమమైన మార్గాన్ని పరిచయం చేస్తాడు. ఆయన ఒక దీర్ఘదర్శిగా నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపి నడిపిస్తాడు. కాబట్టి పరమకుమారి చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ఈ లోకంలో ప్రి దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విధములుగా వారి బిడ్డలతో మాట్లాడుతుంటాడు. సంస్కృతంలో ఒక సామెత ఉన్నది, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ. అసతోమా సద్గమయ అంటే ఈ లోకంలో అసత్యము నుంచి సత్యములోనికి నడిపించు. సత్యములో నడిపించేవాడు యేసునాథుడు. ఈ లోకంలో అసత్యమైన పాపము నుంచి, అసత్యమైన ఇరుకుల్లో నుంచి సత్యమైన జీవ మార్గమైన పరలోక మార్గాన్ని చూపించినది ఆయనే. తమసోమా జ్యోతిర్గమయ, ఈ యొక్క చీకటి నుంచి వెలుగులోనికి నడిపించు ప్రభువా. ఈ లోకంలో పాపం అనే అంధకారం అనే చీకటిలో చిక్కుకుపోయి నీవు కొట్టుమిట్టాడుతున్న తమంలో వెలుగు అనే మహిమలోనికి ఆయన నడిపించాడు. ఆయన రక్తము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా మరణించి ఆయన వెలుగు అనే దానిలోకి నిన్ను తీసుకుని వచ్చాడు. మృత్యోమా అమృతంగమయ, మరణములోనికి నుంచి జీవములోనికి దాటించు. మరణం అనగా ఈ లోకములో పాప మరణం, ఈ లోకములో శరీర మరణము, లోక మరణము, కానీ ఆత్మ జీవము పరలోక రాజ్యము. ఈ లోకములో శరీర మరణం, ఈ లోకంలో నువ్వు మరణిస్తావు, కానీ నీ ఆత్మ జీవములోనికి దాటించడానికి మృత్యము నుంచి వెలుగు జీవితంలోనికి, అమృతంగమే నుంచి మృత్యువులో నుంచి అమృతంలోనికి అనగా జీవంలోనికి దాటించేది ఒక యేసు ప్రభువే. అందుకని యేసు ప్రభు మరణించినప్పుడు శరీర రీతిలో మరణించాడు, కానీ ఆత్మ తిరిగి ఆ శరీరములోనికి మూడో రోజున ప్రవేశించి పునరుద్ధాన శక్తిని పొందుకొని ఉన్నది. అనేక మంది తెలియక తప్పుడు బోధలు చేసేవారు యేసు ప్రభు మరణించలేదండి, బ్రతికే ఉన్నాడు సమాధిలో అంటారు. శరీర మరణం ఆయన పొందాడు, తిరిగి పునరుద్ధాన శక్తితో మూడో రోజున లేచాడు. ఆ శరీరముతోనే అదృశ్యమైపోయాడు, మహిమాంతరము రూపాంతరము చెంది. అది తెలియక అనేక మంది సోదరులు తప్పుడు వివరణ ఈ లోకములు ఇస్తుంటారు. యేసు ప్రభు యోనాకి సాదృశ్యం కదా, యేసు యోన చేప కడుపులో బతికున్నాడు కదా శరీర రూపంలో, యేసు ప్రభు కూడా శరీర రూపంలో బతికున్నాడు అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో కానీ యేసు ప్రభు కానీ ఎక్కడ ఆయన శరీర రూపంలో సిలువ మరణం తర్వాత బ్రతికిలేడు. ఆఖరికి ఒక సైనికుడు పక్కలో బల్యముతో పొడిచాడు యేసు శరీరాన్ని. ఆ సైనికుడి పేరు మాల్కోస్. ఆ సైనికుడు బల్యంతో పొడిచినప్పుడు ఒక గుడ్డితనము గల్లగిన ఆ సైనికుడి కంటి పైన, గుడ్డి కన్ను పైన శరీరంలో రక్తము లేక యేసు శరీరంలో నీటి చుక్క చింది పడింది. ఆ కన్ను బాగుపడి తిరిగి చూపు పొందిన అతను యేసు మరణించాడని ఆఖరికి సిలువ మీద ధృవీకరించాడు. యేసు పక్కలో ఐదవ గాయము యేసు మరణించడానికి గుర్తుగా శరీర రూపంలో ధృవీకరించబడిన గాయము. ఈరోజున అనేక మంది సోదర సోదరిమణులు, ఇతర మతం వారు యేసు మరణించలేదని చెప్పేవారికి ఈ సమాధానము చెప్పు. యేసు మరణించాడని గుర్తు చేయడానికి ఐదవ గాయము పక్కలో బల్లెపు పొడుతో రోమ ప్రభుత్వం, రోమా సైన్యము నిర్ధారణకు వచ్చి ఉన్నది. యేసు శరీర రూపంలో మరణించి తిరిగి మూడవ రోజున పునరుద్ధాన శక్తితో తిరిగి అదే శరీరాన్ని బ్రతికించి ఆరోహణమయ్యి పరలోకానికి మార్గము చూపించాడు. ఈ లోకంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో ఈ యొక్క ఉదాహరణను చెప్పు ప్రియమిత్రమా. దేవుడు ఈ రోజున పగిలిపోయిన కుండని నిన్ను బ్రతికిస్తా అంటున్నాడు. టీవీ స్క్రీన్ ముందర శ్రమల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో, అప్పుల్లో, బాధలతో ఉంటున్న నీవు స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి, నీకోసం ప్రార్థన చేస్తాం. నీ యొక్క సమస్యల్లో ఈ రోజున జయం పొందాలంటే నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, అనేక మంది బిడలు ఈ లోకంలో పగిలిపోయిన కుండల్లాగా, నలిగిపోయిన కుండల్లాగా ప్రభువా
అనేకమైన ఇరుకులతో ఇబ్బందులతో వేసారిపోయి అంధకారంలో నెట్టివేయబడుతున్న వారిని ఆదరించడు తండ్రి. నీవు తిరిగి కడతానని యిర్మీయా 18:1-9 ద్వారా సెలవిస్తున్నావు తండ్రి. నీవు పరమ కుమారిగా మా జీవితాలని తిరిగి వాడబడే కుండగా, అర్హమైన పాత్రగా, ఇతరుల జీవితాల్లో ఆనందము సంతోషము నింపే పాత్రలుగా నీవు నిలబెడతానంటున్నావు తండ్రి. బిడ్డలందరినీ ఆదరించండి. టీవీ స్క్రీన్ ద్వారా వాక్యం వింటున్న వారిని బలపరచండి. వారి శ్రమల్లో, వారి ఇరుక్కుల్లో, వారి ఇబ్బందుల్లో వారిని లేవనెత్తి గొప్ప జయ జీవితము దయచేయమని, నీ పునరుద్ధాన శక్తి ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీరు ఇంకా నువ్వు బలం పొందాలంటే మా వాక్యములను చూడండి. యూట్యూబ్లో సర్వసత్యమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని నామమును ఆశీర్వాదం పొందండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, SMS చేయండి. ప్రభు మీ అందరినీ దీవించినగాక. ఆమెన్. టీవీలో వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, అనేక మంది మేము స్వస్థపడ్డామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు ఇంకా జరిగించాలని మీకోసం ఎలవేళ్లా ప్రార్థిస్తున్నాము. విశ్వాసంతో వాక్యం వింటున్న మీరు ప్రార్థించే టైంలో మీరు విశ్వాసంతో నమ్మండి, స్వస్థతలు పొందుతారు. పొందినప్పుడు మీరు వెంటనే తెలియచేయండి. నెమ్మది లేని వారికి దేవుడు నెమ్మది ఇవ్వబోతున్నాడు. సమస్యలో ఉన్నవారికి జవాబు దయచేయబోతున్నాడు. మన ప్రభు గొప్పవాడు. ఆయన కార్యాలు ఎంతో ఎంతో అద్భుతములు. దేవుని వాక్యంలోనికి వెళదాము. యాకోబు రాసిన పత్రిక 5:13-17 వరకు చదువుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకునిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదయ్యుడును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షించకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 వరకు భూమి వర్షించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కని విషయాలు కనబడుతున్నవి. యాకోబు రాసిన పత్రిక. యాకోబు ఇక్కడ అంటున్నాడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన గురించే దీంట్లో చాలా విషయాలు రాస్తున్నాడు. మనం చూస్తూ ఉంటే ఓసారి దక్షిణ కొరియా ఉన్న పాల్ యాంగిచ్ ఆ దైవజనుడు ఒక పాస్టరల్ మీటింగ్ పెట్టారంట. పెట్టగానే అందరు పాస్టర్లు కలిసి, అయ్యగారు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తామన్నారంట. చెప్పండి అయ్యా, ఏమిటంటే మీరింత గొప్ప సేవ చేయడానికి కారణము ఏమిటి మాకు కూడా తెలియజేయండి అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన వల్లనే నేను ఇలా చేయగలుగుతున్నాను కాబట్టి ప్రార్థన వల్లనే మనకు ఏదైనా సాధ్యమని చెప్పాడు. యాకోబు భక్తుడు ఈ పత్రికని చాలా చాలా విషయాలు రాశాడు. ఈయన పత్రికలో మనిషి గురించి రాశాడు, నాలుగు గురించి రాశాడు, ప్రపంచంలో విషయాలు చాలా చాలా రాశాడు. రాస్తూ 5:13 వచ్చేసరికి అంటున్నాడు ఇక్కడ 13 ఎవరికైనాను శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. చాలాసార్లు శ్రమలు మనకు చాలా వస్తూ ఉంటాయి. అవిశ్వాసులకు వస్తుంటాయి, విశ్వాసులకు వస్తుంటాయి, సేవకులకు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. శ్రమలు వచ్చినప్పుడు మనకు శ్రమ వస్తే కొంతమంది సంఘాలు ఏం చేస్తారంటే, మరి సంఘాల్లో మరి టీవీలో వాక్యం వినేవారు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు ఫోన్ చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. సంఘం వాళ్ళందరికీ చెప్తారు మాకు పలానా సమస్య ఉందండి, మా అబ్బాయికి ఉద్యోగమో, అమ్మాయి వివాహమో, అనారోగ్యమో, అయితే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరికీ చెప్తారు, వాళ్ళు ప్రార్థన చేసుకోరు చాలామంది. అయితే ఇక్కడ అంటున్నాడు నీకు శ్రమ సంభవించినా ఏం చేయాలి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. చాలాసార్లు చూడండి, దేవుడు అన్నీ మనకు మంచి ఆరోగ్యం సకలం ఇచ్చినప్పుడు చక్కగా తిని దేవానికి స్తోత్రం అయ్యా అంటాం. నీ పరిశుద్ధ దూతలను కాపుదలు ఉంచాయి, నేను హాయి గొరకలు పెట్టి నిద్రపోతానని చెప్తాం. అదే మన ఇంట్లో భర్తకో భార్యకో బిడ్డలకో బాగలేదనుకోండి, అనారోగ్యం వచ్చేది, నిద్రపోతామా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన చేస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు ఎవరికైనాను శ్రమ సంభవించినా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో యోబు ప్రార్థన చేశాడు. యోబుకి శ్రమ వచ్చింది,
వ్యాధి వచ్చింది, జుబ్బాకరమైన వ్యాధి అంటే యోబుకి వచ్చింది. ఆ దినమే గోళ్ళు ఉడిపోయినాయి, ఆ దినమే ఒళ్ళంతా బొబ్బలు పొక్కులు, భయంకరమైన స్థితి. ఆ ఒకే దినాన్ని బిడలు చనిపోయారు, ఒకే దినాన్ని నిలబడిపోయి అన్ని కార్యాలు, పొలాలు, స్థలాలు, మరి తన సంపద అంతా ఒకే దినాన నాశనమైపోయింది. అయితే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈ యొక్క యాకోబు భక్తుడు శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి. రెండోది ఏమంటున్నాడు, ఎవనికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. రెండవది సంతోషము కలిగిన, చాలాసార్లు మనకు సంతోషం కలిగినప్పుడు దేవుని మహిమ పరచకుండా ఉండలేము. మనం పాటలు పాడుతూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నవాళ్ళు సంతోషపడకుండా దేవుని మహిమ పరచకుండా ఉండలేరు. అదే దేవుడు కొంతమందికి ఎన్నో మేలు చేస్తాడు, ప్రార్థనలు చేసినప్పుడు, కానీ దేవుని కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారు. అయిపోయింది కదా, ఇంకా ఏసయ్య బాయ్ అని చెప్తారు ఏసయ్యకి. ఇంకా మళ్ళీ శ్రమ ఏదన్నా, మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వద్దామయ్యా అంటారు. అయితే అంటున్నాడు, ఎవరికైనాను మరి ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు, సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. రెండు, మూడో మాట చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మూడో మాట ఏం చెప్తున్నా అంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. రోగి అయి ఉన్నాడా అంటున్నాడు, జబ్బులు వచ్చినాయా, సంఘ పెద్దలంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి మనం. ఈ దినాల్లో బైబులు, యాకోబు పత్రికలు ఇవన్నీ రాసిన దినాల్లో సంఘాలు ఎక్కువ లేవు. పౌలు గారు సంఘాలను స్థాపించాడు, పౌలు గారు సంఘాలను స్థాపించి ఎవరో దానిలో భక్తి పొరలేని బిడ్డలను పెట్టి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. సంఘంలో లేడు, మూడేసార్లు ఆయన సంఘాలను దర్శించారు. అప్పుడు సంఘ పెద్దలే ఉన్నారు. అందుకని ఎవరికైనాను రోగం వస్తే ఎవరిని పిలవాలి? సంఘ పెద్దలను పిలిపించాలి. అప్పుడు నూనె రాసి ప్రార్థన చేస్తారు వాళ్ళు. యాకోబే రాస్తున్నాడు నూనె రాసి ప్రార్థన చేయాలని. అవును, అనేకసార్లు ప్రేరాయలు రాసుకున్నప్పుడు, మా సంఘంలో కూడా ప్రేరాయలు ఇచ్చినప్పుడు, ఎందరో ఫోనుల్లో కూడా చాలామంది మరి ప్రేరాయలు మా దగ్గరకు వచ్చి తీసుకొని గుంటూరు నుంచి వెళ్ళాలంటే కష్టం కదా. నేను ప్రార్థన చేస్తాను, మీరు కొబ్బరి నూనె కొనుక్కోండి అమ్మా, పట్టుకోండి ప్రార్థన చేస్తాను. అది రాసుకొని ఎందరో స్వస్థలు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరికైనాను వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేయను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. మన ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. ప్రభు ఈ కార్యం చేస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ రోగి స్వస్థపడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తాడంట, రోగిని స్వస్థపరుస్తుంది. మీరు ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమము ఎంతో వ్యయ ప్రయాసాలతో కొనసాగుచున్నది. మీరు ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదములు పొందండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు వ్రాయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎన్ పావని జేమ్స్, ఇమానుయల్ ప్రేయర్ టవర్, లక్ష్మీనారాయణపురం మెడికల్ క్లబ్ దగ్గర, గుంటూరు 4. మీరు టీవీ కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి. మా ఫోన్ నంబర్లు 7396050588 మరియు 0903527 5284 మరియు 9290603332.